ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు. రుణమాఫీ అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, జలయజ్ఞం అయితే ఏమి, 40 లక్షల మందికి పైగా ఇల్లులు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేయగలిగాడు రాజశేఖర్ రెడ్డి గారు. చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే, రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో చేయగలిగారు. కానీ ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు. వచ్చిందా స్పెషల్ స్టేటస్? వచ్చిందన్నా స్పెషల్ స్టేటస్? ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర్ రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంట్ కు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో మళ్లీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్, పార్లమెంట్ సీటు మళ్లీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి? అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు. ఓట్లేసింది ఎందుకు? పోలవరం ప్రాజెక్టు కడతారని. ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు? రాజధాని కడతారని. కానీ అధికారాన్ని ఆ పదవిని ఈ రోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి? ఇది దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి? ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్లీ హంతకులు గెలవకూడదని, మళ్లీ హంతకులకు చట్ట సభలకు వెళ్లకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరు ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే. ఒక్కసారి